అందరికీ నమస్కారం అండి. జన సైనికులారా, చాలామంది అడుగుతున్నారు రాఘవరావు గారు మీరు పోస్టులు పెట్టట్లేదంటే. ఈ మధ్యన కొంచెం బిజీగా ఉన్నారు, ప్లస్ ఏంటంటే మనకి ప్రత్యేకంగా ఏం కనిపించట్లేదు. ఎందుకంటే వైసీపీ వారు కానీ తెలుగుదేశం వారు కానీ ఒకటే పందాలు వెళ్తున్నారు, మార్పులు లేవు. కానీ మన పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఒకటే తీరు, ఒకటే మాట, ఒకటే బాట, తను నమ్మిన సిద్ధాంతాలు కట్టుబడి ఉన్నారు. కానీ కొంతమంది నాయకులు ఆ సిద్ధాంతాలు నమ్మామని వచ్చారు పార్టీలోకి, కానీ కొద్ది రోజులకే వారు పార్టీ విడిచి వెళ్ళిపోతున్నారు. వారి గురించి అసలు మీరు బాధపడాల్సిన పని లేదు కూడా. ఎందుకంటే చిరంజీవి గారితో ఎంతోమంది వచ్చారు ప్రజాజ్యం పార్టీ, అప్పుడు ఎలక్షన్లు అయిపోగానే ఎంతోమంది వెళ్ళిపోయారు. తర్వాత ఎమ్మెల్యేలు కూడా వెళ్ళిపోతారు, బెదిరించి చిరంజీవి గారిని పార్టీని విలీనం చేయించారు కాంగ్రెస్ పార్టీలో. ఎందుకంటే మీరు తీసుకోండి, గంటా శ్రీనివాస్ గారిని లేదంటే అవంతి శ్రీనివాస్ కానివ్వండి, తర్వాత కన్నబాబు కానివ్వండి, వెల్లంపల్లి శ్రీనివాస్, వీళ్ళందరూ ఏంటంటే పదవి కావాలి, వీళ్ళకి పదవి కావాలి, పెత్తనం కావాలి. అందుకే పెత్తనం ఇన్ ద సెన్స్ పార్టీలో పెత్తనం చేస్తూ ఉండాలి, అధికారుల మీద పెత్తనం చెలాయించాలి, అన్నీ మనం చెప్పినట్టు నడవాలంటే అధికారం కావాలి. అదే తప్పితే ప్రజలకు సేవ చేయాలని ఎవరికీ లేదండి. అటువంటి వ్యక్తులు అందరూ కలిసి చిరంజీవి గారు మోసం చేశారు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నీ అసలు ఎవరు పట్టించుకోలేదు, చిన్నపిల్లవాడు అని చెప్పి పక్కన పెట్టి ఎవరు పట్టించుకోలేదు. కనుక పవన్ కళ్యాణ్ వ్యధతోటి బాధతోటి అన్నగారితో విభేదించి పార్టీలు కలిపారని కొన్ని రోజుల పాటు ఆయన మౌనం పాటించారు. పాటించిన తర్వాత ఆయన స్వయంగా ఎప్పుడైతే మన రాష్ట్రం రెండు ముక్కలుగా విడిపోయిందో ఆ యొక్క విభజన సరిగ్గా జరగలేదని బాధపడుతూ అప్పుడు జనసేన పార్టీని పెట్టారండి ఆయన. జనసేన అంటే ఒక సైన్యంలాగా పనిచేయాలి మనం అని పెట్టారండి. నేను 25 సంవత్సరాల జీవితం చెప్తున్నాడు సార్ పవన్ కళ్యాణ్, ఒక్కడ గ్రహించండి జన సైనికులారా. 25 సంవత్సరాలు నా జీవితం అంటున్నాడు ఆయన. 25 సంవత్సరాలు కష్టపడతాను పార్టీ కోసం అంటున్నాడు. ఆయన అధికారమే కావాలంటే 2014 అధికారం పంచుకునేవాడు కదండి. అధికారం అయితే దౌర్జన్యం చేయాలంటే, పదవిలో ఏలాలంటే, 10 మందికి పెత్తనం చెలాయించాలంటే 2014 తెలుగుదేశం పార్టీతో అధికారం పంచుకునేవాడుగా. అది కాదుగా ఆయన ఉద్దేశం, ప్రజల్లో మార్పు తీసుకురావాలి, ప్రజలకు సేవ చేయాలి అనే భావం. ఆయనలో ఏమైనా మార్పు వచ్చిందండి 2014 ఇప్పటికీ? ఏ మార్పు రాలేదుగా. మరి నాయకులు ఎందుకు వచ్చి చేరుతున్నారు, ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఏదో వచ్చేస్తుంది, పవన్ కళ్యాణ్ వస్తే ఆయన పార్టీ గెలుస్తుంది, ఎమ్మెల్యే పదవులు వస్తాయి, ఏదో పదవులు వస్తే మనం గెలుకొందని వచ్చారు. చివరి చూస్తే ఏమైంది, అవకాశం లేదనిపించింది అంతే. వెళ్ళేవాళ్ళు వెళ్తున్నారా, నాదల్ని మనవారు అంటున్నారు, ఇంకోళ్ళు అంటున్నారు, ఇట్లా తప్పండి, అది చాలా తప్పు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్థితప్రతిజ్ఞుడు, ఒక ప్యాషన్ తోటి ఉన్నాడు రాజకీయం. ఆయన సరదాగా ఏం లేడు, అత్యున్నతమైన శిఖరంలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారు. అత్యున్నతం అంటే హయ్యెస్ట్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీలో ఒకనొక చెప్పుకునే వాళ్ళు. చిరంజీవి గారిని చిరంజీవి బిగ్గర్ దెన్ బచ్చన్ అని అప్పట్లో ఇంగ్లీష్ మ్యాగజైన్స్ మొత్తం స్టార్ పత్రికలు అన్నీ కూడా ప్రకటించినాయి. ఆ స్టేజ్కి వెళ్ళాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉండి సినిమాలు మానుకొని రాజకీయం చేయడానికి వచ్చి ఎందుకోసం ప్రజలకు ఏదో సేవ చేయాలి అనే తపన తాపత్రయంతో. కానీ ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న ఈ రాజకీయ నాయకులు కానీ ప్రజలు కానీ మార్పు చెందాలి, మార్పు రావాలి, టైం పడుతుందండి. ఇప్పుడు కొంతమంది నాతో పాపం బాధపడుతూ పెడుతున్నారు జన సైనికులు, సార్ మీరు వీడియోలు చేయట్లేదు, ఆకులు సచ్చిన వెళ్ళిపోయాడండి, పాదసాది వెళ్ళిపోయారండి. ఆకులు సచ్చిన ఎప్పుడు వచ్చాడు రాజు మన పార్టీలోకి? వచ్చాడు ఎలక్షన్లు అయిపోయినాయి, ఎలక్షన్ అయిపోయినంటేనే పేటి మార్చాడు. అప్పుడు వినట్లేదు మీరు ఆయన యొక్క సమాధానాలు. ఆయనకేంటి పదవి కావాలి, అదే ఆయన వచ్చే ఉద్దేశం. అయితే పదవి కాంక్ష అధికారం రెండే ఆయనకు కావాల్సింది ఆకులు సత్యనారాయణ గారికి. ఆ ఎలక్షన్ అయిన మరుసటి నుంచి ఆయన అట్లాగే ఉన్నాడు. ఇక పాదసారిది పక్కనే ఉండి పక్కలో బలింలాగా ఉన్నాడు. ఆయనకి ఐఆర్ఎస్ అంటే కలెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చేశారు కదా, ఆ రోజుల్లో ఏమైనా తప్పుల కేసులు ఉండుంటాయి,
అవి బయటపెడతా అని చెప్పుకుంటారు బీజేపీ వాళ్ళు, అందుకే బీజేపీ పార్టీ చేరాడు. ఆకులు వచ్చినాడు వైసీపీ పార్టీ చేరాడు, అధికారం కోసం ఈయన, పార్టీలో ఏదైనా తప్పులు ఉంటే తప్పులు సరిదిద్దుకోవడం కోసం బీజేపీ పార్టీలు ఆయన. బీజేపీ పార్టీ చేరాడు పాత్ర, అదేం సాధిస్తాడండి? ఏముందని బీజేపీ పార్టీలో? బీజేపీ పార్టీ ఎవరైనా ఓటేస్తారా? మనల్ని అడ్డంగా విడదీసినప్పుడు కళ్ళు మూసుకుని సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ అడ్డుగోలు విభజిస్తే, నోరు మూసుకుని ఊ కూర్చుని కాముగా విడదీయడానికి సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీని వదిలిపెడుతుందా తెలుగు భారత తెలుగు తెలుగు మాత? తెలుగు తెలుగు ఊరుకుంటుందా? ఎవరైతే అన్యాయం చేశారో ఒక్కొక్కరు చనిపోతారు చూడండి మీరు, రేపు పొద్దున చనిపోబోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే సుష్మా స్వరాజ్ అక్క చెల్లి అని తమ్మి అని చెప్పి ఆవిడ చక్కగా మనకు మోసం చేసింది. అలాగే అరుణ్ జైట్లీ, వీళ్ళందరూ ఏంటంటే మనల్ని మోసం చేశారు. మోసం చేసి ఎవరు బతకరండి, భగవంతుడు తీసుకెళ్ళిపోతాడు ఎవరైనా అంతే, మోసం చేస్తే అంతే. అప్పుడు అటువంటి భారతీయ జనతా పార్టీ ఎవరు ఓటేస్తారండి? ఇప్పుడు అందు భారతీయ జనతా చేయడు రావిల్ కిషోర్ బాబు ఏం సాధించాడండి? ఏమైనా సాధించగలిగాడా? అలాగే ఇప్పుడు పాదసాది వెళ్ళాడు, ఇంకా వెళ్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్ళినామండి, ఏం పర్వాలేదు. పవన్ కళ్యాణ్ ఒకటే చెప్పాడు, ఫస్ట్ వినండి సార్, దయచేసి పవన్ కళ్యాణ్ గారి మాటలు ఒకసారి వినండి, ఆయన్ని నమ్మండి. ఆయన ఒకటి, నేను ఒక్కడే చాలు, నేను ఒక్కడే పోరాటం చేస్తాను, నాకు ఎవరు అక్కర్లేదు, ఆ సిద్ధాంతం వదిలిపెట్టుకో. చూడండి ఆయన ఏం తప్పు చేశాడండి? 100 రోజులు పరిపాలన సమయం ఇచ్చాడు, 100 రోజులు పరిపాలన అయిన తర్వాత ఒక పెద్ద బులెటిన్ ఇచ్చాడు, ఆ తప్పులు సరిదిద్దుకోమన్నాడు. దానికి ఎన్ని వంకలు పెట్టారు, ఎన్ని మాటలు మాట్లాడారు వైసీపీ పార్టీ వాళ్ళు? మీరు ఎవరైనా ఖండించారా? ఈ రాజకీయ నాయకులు చెప్పుకున్న వీళ్ళందరూ ఎవరైనా ఖండించారా? ఎవరు ఖండించరు. ఎందుకంటే వీళ్ళకి భయం, వీళ్ళకి అధికారం కావాలి, వాళ్ళు చేసిన తప్పులు సరిదిద్దుకోవాలి, వాళ్ళ తప్పుల్ని తప్పుల్ని తప్పుకోవాలి, ఇదే వాళ్ళ ఉద్దేశం. తప్పితే ప్రజల సేవ చేయాలని కాదండి. తర్వాత రాజధాని రైతులు, రాజధాని ఇక్కడ ఉండదనగా రాజధాని రైతులు వచ్చి కలిశారు పవన్ కళ్యాణ్. ఆయన అంటేనే ఇమ్మీడియట్గా స్పందించి అమరావతి వచ్చి ఆ రైతులందరినీ కలిసి వాళ్ళకి ధైర్యం ఇచ్చాడు. ఏమంటే అది సరిపోతే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రజ్ఞతకి? తర్వాత ఇసుక కోసం సడన్గా ఎవరికి తెలియకుండా ఇసుక రీచ్కి వచ్చి మంగళగిరి ఇసుక ఎట్లా ఉంది చెప్పాడు ఖచ్చితంగా. మీరు చేస్తుంది మోసం జరుగుతుంది, మీరు ఇంత క్యాస్ట్కి అని చెప్పి ఎక్కువ ధరకు అమ్ముతున్నారు ఇసుకని అని బహిర్గతం చేశాడు ఆయన. ఇంతకని ఏం కావాలి మీకు? తరువాత యురేనియం మీద పోరాటం జరుగుతుంటే యురేనియం తవ్వకాలు జరగ నల్లమల ఫారి జరగకూడదని కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచి పోరాటం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్ నాయకుడు హనుమంతరావు వచ్చి పవన్ కళ్యాణ్ కలిస్తే నేను కూడా సపోర్ట్ చేస్తానని చెప్పాడు. తర్వాత అఖిలపక్ష మీటింగ్ పెడదామని చెప్పాడు పవన్ కళ్యాణ్. ఒక డేట్ అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు పలానా రోజున అఖిలపక్ష మీటింగ్ అని. అంతే, ఆ ముందు రోజే ఆ రోజు మన కేసీఆర్ గారు, చూడండి కేసీఆర్ ఏమంటాడు, పవన్ కళ్యాణ్ గారికి ఏమీ లేదు, ఆయన వాళ్ళ అన్న ఒక రాజకీయ సినిమా, ఈయన ఒక సినిమా అన్నాడు, 1% ఓటు ఉందన్న వ్యక్తి మరి ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేశాడు యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాను నేను చేయనని? పర్మిషన్ ఇచ్చింది ఆయనే, నేను ఆపుతానని చెప్పింది ఆయనే, అసెంబ్లీలో తీర్మానం చేశారండి. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. ఆయన శక్తి అటువంటిది. కాంగ్రెస్ పార్టీ చేస్తే పట్టించుకోలేదు, భారతీయ జనతా పార్టీ చేస్తే పట్టించుకోలేదు, సిపిఐ సిపిఐ పార్టీ చేస్తే పట్టించుకోలేదు. కానీ ఒక్క పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యేసరికి భయపడుతూ తీర్మానం చేశాడు అసెంబ్లీలో. దట్ ఈజ్ పవన్ కళ్యాణ్. తర్వాత కడపలో కూడా చాలామంది ఆ యొక్క యురేనియం వలన వింత వింత రోగాలతోటి గర్భశోకంతో చాలామంది వంకర కాళ్ళతోటి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నారు. దానికోసం ఒక కుర్రోడు చాలా కష్టపడి ఒక రిపోర్ట్ చేసి పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు ఆయన పోరాట యాత్రలో కడపలో. ఆ కుర్రోడిని చాలా మెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. మెచ్చుకొని, మీరు బాగా చేస్తున్నావు బాబు, ఇట్లా కష్టపడి ప్రజల కోసం సేవ చేయండి మీరు, ఈ ప్రజాసేవ ఎప్పటికీ మంచిది అని చెప్పాడు. అది ఆయన చేస్తున్నాడు. ఏమండి, తర్వాత ఆయనకి కొంచెం బాధపడుతూ వెన్నునొప్పి వచ్చి కేరళ వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు. మళ్ళా జీడి అగర్వాల్ గారు గంగానది ప్రక్షాళన జరగాలని 111 రోజులు దీక్ష తర్వాత 112 రోజులు చనిపోయాడు ఆయన. ఆ దీక్ష చేస్తున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారు స్పందించి ప్రధానమంత్రి మోడీ గారికి, ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ గారికి మెసేజ్ పెట్టాడు, రిక్వెస్ట్ చేశాడు. అయ్యా, ఆయన అగర్వాల్ గారు చాలా పెద్ద మనిషి, ఆయన చాలా తెలివిగలవాడు, ఎంతో చదువుకున్నాడు, ఐఐటి చదువుకున్న పెద్ద మేధావి, పెద్ద లెక్చరర్ గారు, అటువంటి వ్యక్తి చేస్తున్నాడు, ఆ యొక్క వ్యక్తి చనిపోకుండా చూడాల్సిన బాధ్యత మీ ప్రభుత్వాలకు ఉంది అని రిక్వెస్ట్ చేస్తే అటు మోడీ గారు పట్టించుకోలేదు,
యోగి ఆదిత్యనాథ్ పట్టించుకోలేదు ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇద్దరు వదిలేశారు, ఆయన 112 రోజులు చనిపోయాడండి. ఆయన యొక్క సంవత్సరీకానికి మాతృ సదనని హరిద్వార్లో ఉంటే పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా వెళ్ళాడు, ఆయన పాల్గొన్నాడు. అంటే ఆయన ఉన్నప్పుడు వెళ్దామనుకున్నాడు, వెళ్ళలేకపోయాడు కనుక పోరాట ఈ ఎలక్షన్స్ వలన వెళ్ళి పలకరించి ఆయన్ని ఆ యొక్క అడ్రస్ ఆయన యొక్క సంతాపం తెలియజేసి అక్కడ వాళ్ళకి ధైర్యం చెప్పి నేను కూడా చేస్తాను, ఈ గంగా ప్రశ్నలను కాదు మన గోదావరి, కృష్ణానది, తుంగభద్ర, పెన్న, కావేరి నదులన్నీ కూడా ఈ యొక్క స్పర్శాలు జరగాలి, ఈ యొక్క కాలుష్యం నుంచి బతికించాలి అని ఆయన దీక్ష పూనాడండి. అంటే ఆయన ఎప్పటి నుంచో కూడా పర్యావరణం పరిరక్షిస్తూ పరిపాలన కావాలన్నాడు. ఈ పాలకులు ఎవరిని మాట్లాడారండి? చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరిని మాట్లాడారా? యురేనియం గురించి కానీ, పర్యావరణ పరిరక్షించడం కానీ, అవన్నీ వాళ్ళకి అక్కర్లేదు. అక్కడి నుంచి తర్వాత మొన్నటికి మొన్న ఈ యొక్క రైతు సదస్సుల కోసం ఆయన మన ఆర్టీసీ సమ్మె తెలంగాణలో దానికి కూడా సంఘీభావం తెలియజేశాడు. రేపు 19 తారీఖు జరగబోతున్న తెలంగాణ బంద్కు కూడా సపోర్ట్ చేస్తున్న తెలుగు జనసేన పార్టీ సపోర్ట్ చేస్తుంది. అక్కడ ఖమ్మంలో మనం జరిగిన బంద్కు కానీ, సత్తుపల్లి మనం జరిగిన బంద్కు కానీ, ఆ యొక్క ప్రతి ర్యాలీకి కానీ, డిపోలో ధర్నాలు కానీ జనసేన పార్టీ పాల్గొంటుంది. రేపు 19 తారీఖు జరగబోయే ఆర్టీసీ సమ్మె కూడా జనసేన పార్టీ సహా సపోర్ట్ చేస్తుందండి. అట్లాగే నిన్నటికి మొన్న రైతు భరోసా అని పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏమన్నా సగౌరవంగా 12,500 ఇస్తాను, దాన్ని ఇంకో 1000 పెంచి నేను చెప్పిన దానికన్నా ఎక్కువ ఇస్తున్నాను అని 13,500 ప్రకటించారండి. దానికి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, ఏమని చెప్పారు? అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇచ్చింది బాగానే ఉంది, కానీ మీరు 12,500 మీరు ఇస్తాన్నారు, కానీ ఇప్పుడు 12,500 ఈ అని మీరు 13,500 ప్రకటించారు, కానీ ఆ 13,500 కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 ఉంది, మరి 6,000 కలిపితే రైతులకు న్యాయంగా 18,500 రావాలి కదా. మీరు ఇచ్చేది 12,500 ప్లస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,000 కలిపి 18,500 కావాలి కానీ అడుగుతున్నాడు. దాన్ని చిన్న ముక్క వేశాడు ఈనాడు పేపర్లో, చిన్న ముక్క. చూడండి, ప్రజలకు ఉపయోగపడే విషయాలు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించేటప్పుడు చిన్న చిన్న మ్యాటర్లు వేస్తారండి, అదే ప్రభుత్వ యొక్క వైసీపీ పార్టీని విమర్శిస్తే మాత్రం పెద్ద పెద్ద వేస్తారు. ఇది ఈ రోజు యొక్క జర్నలిజం, ఈ యొక్క పేపర్లు ఇట్లా ఉన్నాయండి. ఎందుకు చెప్తున్నాంటే ఇంతంత మ్యాటర్లు అండి. పవన్ కళ్యాణ్ గారి యొక్క అంత కష్టపడి అక్కడికి వెళ్ళి గంగా ప్రశాంతం గురించి కానివ్వండి, ఇక్కడ ఆర్టీసీ స్ట్రైక్ సపోర్ట్ చేయడం కానివ్వండి, ఈ యొక్క రైతు భరోసా గురించి మాట్లాడడం కానివ్వండి, ఇంత ఇంత చిన్న చిన్న మ్యాటర్ వేస్తున్నాడు. కనిపించమని ఎవరు చూడగా స్ట్రైక్ కాదు, అది పనికి మాలిని మాత్రం ఇంత వేస్తారు పేపర్లు, నిండయ్యే గోల గోల వేస్తారు. కనుక జన సైనికులారా, ఒకరు గుర్తుంచుకోండి, ఈ నాయకులు ఉన్నా ఒకటే పోయినా ఒకటే దరిద్రం, ఏం పర్వాలేదు మనకి. వీళ్ళు ఎంత అండి పదవుల కోసం వచ్చారు, పదవి కాన్స్టిట్యూ వచ్చారు, అధికారం కోసం వచ్చారు, పోతే పోనివ్వండి, ఏం పర్వాలేదు. పవన్ కళ్యాణ్ ఒకరు ఉన్నారు, మనం ఉన్నాం జన సైనికులం, మనం కష్టపడదాం, కష్టపడి డెఫినెట్గా ప్రజల్లో మార్పు తీసుకొద్దాం, ప్రజాయుతమైన పరిపాలన తీసుకురావడానికి మన యొక్క శక్తివంతంలో మనం ప్రయత్నం చేద్దాం. కనుక ఆ రకంగా మీరు అడుగువేయండి. జై జనసేన, జై హింద్. మళ్ళీ ఇంక వీడియోలు కలుసుకుంటామండి. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.